వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నవంబర్ 29 దీక్షా దివాస్ తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పిన రోజు. గులాబీ దళపతి కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఏర్పాటు కోసం దీక్ష మొదలుపెట్టిన రోజును వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం బావుట ఎగురవేసిన తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగి విజయ తీరాలకు చేర్చిన ఈ దీక్షను 10 ఏండ్ల తెలంగాణ ఆత్మగౌరవంతో ఢిల్లీ కోటలను వంచి తెలంగాణ ఏర్పాటుకు బీజం వేశారు. ఒక్క దీక్ష తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది. ఈ ఒక్క దీక్ష తెలంగాణ జాతి ఐక్యం చేసింది. ఈ దీక్ష తెలంగాణను సాధించింది. నాటి దీక్షా ఫలమే నేడు సంక్షేమ ప్రాజెక్టులకు నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు. కేసీఆర్ దీక్ష తెలంగాణకు రక్షగా నిలిచి గొప్ప ఫలాన్ని అందిస్తుంది. యువత తెలంగాణ జాతి, ఈ దేశం గర్వించే నాయకుడు సీఎం కేసీఆర్ అని వాడవాడల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కఠోర దీక్షతో నవంబర్ 29 2009లో మరి కనుక ఉద్యమానికి నాంది పలుకుతూ కేసీఆర్ గారు దీక్ష చేసేదో ఆ దీక్ష స్ఫూర్తితో యావత్ తెలంగాణ కదిలి ఢిల్లీలో ఉన్న నాయకుల మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ భాగంగానే ఈరోజు మరి ప్రాజెక్టుల నిర్మాణం కానీ అభివృద్ధి ఫలాలు కానీ కాన్పూర్ నుండి ఘాటి వరకు ఒక్కొక్కరికి కూడా మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ మరి తెలంగాణ వాసులకు నేనున్నానని భరోసా కల్పించిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ వాసులలో ఏకైక ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వాస్తవం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనునిత్యం ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతూ ఎల్లప్పుడూ కూడా ప్రజలు నా ప్రజలు బాగుండాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, వారు వారి దీవెనలు నాకు ముఖ్యం అనే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ కేసీఆర్ దీక్ష 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు అనునిత్యం కూడా కార్మిక వ్యవస్థ బాగుండాలి, కార్మికులు మంచిగా ఉండాలి, ఆర్టీసీ వ్యవస్థ కూడా బాగుపడాలని కోరుకున్న నాయకుడు. కానీ కేసీఆర్ గారిని ఏదో ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఏదో చేద్దామనుకున్న నాయకులకు చెప్పబెట్టు లాంటిది కేసీఆర్ గారి నిర్ణయం. మంచి నిర్ణయం, ఇవాళ కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. దీక్షా దివాల్ కార్యక్రమాన్ని 25వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పటానికి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చినాక మరి ప్రతి పేద ప్రజలకు మరి అభివృద్ధి ఫలాలు అందే విధంగా మరి కేసీఆర్ గారి యొక్క ప్రణాళిక తయారైంది. దాంతోపాటుగా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా మరి ప్రజలకు అన్ని విధాల ఆదుకుంటారని ఒక పెద్ద తండ్రిగా, ఒక ఇంటికి ఒక తండ్రిలాగా మరి తెలంగాణ ప్రజలను ఆదుకుంటూ అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.